సత్య నేను టీజర్ చూసా ఏదైతే తల ఊపుతూ ఉన్నాం చదువు ఊపినప్పుడు నాకు నీ పర్సనల్ లైఫ్లో నుంచి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యేది ఇంట్లో ఊపి ఊపి అలాంటివి అంటే ఇంట్లో నీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉందా ఎక్స్పీరియన్స్ పర్సనల్ లైఫ్లో ఏం లేదన్న అంటే ఇంట్లో ఏంటి నువ్వు నువ్వు చెప్పిందే జరుగుద్ది కాదు కాదు మరి ఏం లేదంట నువ్వు మరీ అంత బిల్డప్ ఇవ్వద్దు పెళ్ళైన తర్వాత అయితే అసలు జరగదు మామూలుగా ఎలా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్ ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు ఎలా బతికావు నువ్వు మీరు ఒక యాటిట్యూడ్ చూపించు సోలోగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు లో వెంకటేష్ గారు గీస్తారు అదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ ఏమర్థం అది ఎప్పుడో ఇప్పుడు 1980స్లో ఇది ఇలా ఎందుకు అడిగావు అనే క్వశ్చన్ వస్తుంది దానికి మనం ఏం చెప్పలేము కూర్చోవడం ఒక టీన్గా ఉన్నప్పుడు అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ఒక చిలిప్ అని ఏదైనా చెప్పు చాలా చాలా టీన్గా ఎలా ఉండేవాడి నేను టీన్గా ఊహించుకోవాలంటే కొంచెం ఎక్స్ట్రా సీజీ కావాలి టీన్గా ఉన్న చిలిప్ అని చెప్పాలి నువ్వు చిలిప్ అని అంటే కాలేజీకి వెళ్ళి గోడ దూకేసి వెళ్ళి ఎవరి ఇంట్లోకి కాదు కాదు సినిమాలకి సినిమాలకి గోడ దూకి నేను అడుగుతుంది చిలిపి పని అంటే మరీ ఇంత డిప్లొమాటిక్గా ఆన్సర్లు వద్దు సోలో బతుకు సో బెటర్ అంటే నువ్వు సోలోగా ఉన్నప్పుడు చిలిపి పనులు ఏం చేసావు ఇప్పుడు ఇప్పుడు చేయలేని పనులు ఆ పనులు ఇప్పుడు చేస్తున్నావు అంటే అది వాళ్ళకి కాదనుకోండి మ్యారేజ్ లైఫ్ వచ్చాక నీకంటూ ఒక వాచ్మెన్ ఉంటుంది సేఫ్ గార్డ్ ఉంటారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మీద ఒక శాటిలైట్ ఉంటుంది నువ్వేం చేయలేవు కదా సో బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు నువ్వు చేసిన చిలిపి పనులు సరే థియేటర్లకు వెళ్ళడం సిగరెట్లు కాల్చడం థియేటర్లకు వెళ్ళడం ఇవి ఓకే ఇంకేదైనా ఎగ్జైటింగ్ గా చెప్పు అంటే చిలిపి పని చేద్దాం అన్న నా అందం అంటు సీరియస్లీ నేను మామూలుగా చూద్దాం అన్న అమ్మాయిని అలా చూసుకోండి నీ ఫీలింగ్ అది అనేది దాంతో వదిలేసి అక్కడ కట్టు ఇంకా అందమించి ఎదరగళ్ళకి చిలిపి పనులు చేయడానికి ఏమి లేదు కానీ అందాన్ని చాలా సేఫ్గా పడుకుంటావు కదా ఇలాంటి ఇంటర్వ్యూస్లో మళ్ళీ మీ గురించి మొదలెట్టాను సార్ నువ్వేం చేస్తావు సత్య అంటే బిఫోర్ మ్యారేజ్ సోలోగా ఉన్నప్పుడు అంటే ఏ యాక్ట్ అంటే జనరల్గా ఎలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు ఎక్కువ మా అమ్మకి వంట చేసి కట్ చేయండి కూరగాయలు కట్ చేయ మా ఇంట్లో అంటే నాకు చెల్లెలు లేరు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలే సో ఎక్కువ నేను వంట గదులు మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు మరి పెళ్ళయ్యాక మా ఆవిడకి హెల్ప్ చేస్తాను రోల్ మోడలే మగజాతికి సీరియస్ అలా అవ్వాల్సి వచ్చింది అవ్వాల్సి వచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది అంతే చెప్పద్దు ప్రొడక్షన్ తీసుకెళ్ళి షార్ట్ గ్యాప్ లో వండించడం వండిస్తారు బాపి గారు తీసుకెళ్ళి ఏదో డైట్ చేస్తామని ఉన్నాను నేను ఏదో నేను ఏదో గాలి సంప షూటింగ్ లో చూసాను ఏదో ఓట్స్ సంబంధించిన ఏదో అంటే ఆయన ట్రై నాకు తెలుసు ఆయన ట్రై చేయండి డైట్ డైట్ లేదు ప్రపంచంలో కీటో డకీటో పకాటో ఎన్ని డైట్స్ ఉన్నాయి అన్ని ట్రై చేశాడు మనిషి అలాగే ఉన్నాడు కిక్ బాక్సింగ్ కూడా వెళ్ళాడు మనిషి అంటే అదే అది మళ్ళీ గొప్పతనం ఏంటంటే ఫస్ట్ డే డైట్కే 100 మందికి సలహాలు ఇస్తుంటాడు ఈ డైట్లో ఎన్ని ఉన్నాయని చెప్పి తర్వాత 1 వీక్ మానేస్తాడు ఈయనని వీని మిగతా వాళ్ళు అందరూ చేస్తుంటారు అవస్థపడుతుంటారు నేను అందులో నాకు 2 డైట్ ఇచ్చాడు నేను ఏదేది కీటో బీటో అన్నాడు ఒకరే ఫుల్ ఫ్యాట్ తినాలని చెప్పాను నేను ఫుల్ ఫ్యాట్ తింటానే ఉన్నాను ఆ తర్వాత అన్న అది మంచిది కాబట్టి అన్న అంటాడు తర్వాత ఏదో నెక్స్ట్ షూటింగ్లో కలిసినప్పుడు నేను అప్పటిదాకా 1 మంత్ వేసాను అలా ఉంటుంది ఒకరోజేమో ఏదో వర్కౌట్ చేస్తుంటే కార్డియో చేస్తుంటే కార్డియో నాట్ పాసిబుల్ అన్న అసలు యాక్చువల్లీ కిక్ బాక్సింగ్ మొత్తం ఫుల్ బాడీ వెళ్ళాడు అయ్యో అంటే నాకు కొద్ది రోజులు ఉంటానన్న తర్వాత కోపం వచ్చి తినేస్తాను వెళ్ళి ఎందుకు ఈ బ్రతుకుంటే కొద్ది రోజులు తింటే ఆ పాలకూర ఆ చపాతీలు అలా తిని కొంచెం కంట్రోల్ చేసుకుంటాం కానీ తర్వాత ఎందుకు ఎలా బతుకుతున్నాం వెళ్ళి తర్వాత ఒక విచిత్రం లాజిక్ అంటే డైట్ ఎలా చేయకూడదో తెలుసుకోవచ్చు విచిత్రం లాజిక్ ఏంటంటే పొట్ట ఎంత ఉన్నా సరే షోల్డర్ పెంచుకుంటే టీ షేప్ వస్తుంది అప్పుడు పొట్ట కనబడదని చెప్పి షోల్డర్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు చూస్తే షోల్డర్ డిస్లొకేట్ చేసుకున్నాం ఆయన డిస్లొకేట్ అయింది షోల్డర్ ఆయన అతను మేము మానేసాం మనకి అలా విచిత్రమైన లాజిక్స్ ఉంటాయి కానీ అలానే ఉన్నాడు మనిషి అది గొప్పతనం ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ రకాల డైట్స్ మెయింటైన్ చేసుకోవడం మనిషిలో ఏ మార్పు రాలేదు అంటే సో డైట్ ఎలా చేయకూడదు ఇతని దగ్గరికి ఒక షో చేయొచ్చు సో సినిమాలో ఏవో శ్లోకాలు ఉన్నాయని విన్నాను నేను అంటే ఒక బ్యాచిలర్గా బతికే అంటే ఒక భగవద్గీత లాగా సో గీతోపదేశం అంటారు కదా అర్జునుడికి ఆ రోజు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీకు మీ డైరెక్టర్ సుబ్బు నీకు చెప్పాడని నాకు తెలిసింది కొన్ని శ్లోకాలు సరే భగవద్గీత శ్లోకాలు చాలా ఫేమస్ సో అది చాలా మేధావులు చదివారు చాలా అందరికీ అర్థమైనవి సో అలా మరి ఈ సినిమాలో ఉన్న శ్లోకాలు మరి మాకు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అండ్ కాపురాలు నరకంలో నడిపిస్తారు వావ్ ఓ వండర్ఫుల్
ఆత్రంగా పెళ్లి చేసుకుంటే తర్వాత తిరిగి ఏడాల్సిందే. తిరిగ్గానే చెప్పాడు. కొంతమంది చాలా రిలాక్స్డ్గా మంచిగా జరుపుకుని బాగుంది. కొంతమంది తెలియని వాళ్ళు, మిగిలిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు. వా అంటే తిట్టావు పొగిడే వాళ్ళని అంటే కొంతమంది తెలివైన వాళ్ళు, మిగిలిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు, అంటే అతి తెలివైన వాళ్ళు. సో మీ ఇన్స్పిరేషన్ తో నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. వావ్, ఒకే దెబ్బకి రెండు పెట్టలు, మగుడు పెళ్ళం ఇద్దరు. సో గలత్ దోనం కడతాయి. సో ఓకే, అద్భుతంగా ఉంది. సో ఈ సినిమాలో పనిచేసేటప్పుడు మీ నీతో పాటు పనిచేసిన సదరు వెన్నెల కిషోర్ గారు ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్, అతని గురించి మనం పెద్దగా చెప్పక్కర్లేదు. అలాగే సత్యగురు రేజింగ్ ఇప్పుడు చెప్పడం మన ఇద్దరు రేజింగ్ ఆర్టిస్ట్. సో మిగతా వాళ్ళు వీళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ. సో ఎందుకు పక్కన పెట్టాలండి? పక్కన అంటే ఎదురుగా ఉన్నారు, ఎంతసేపు మాట్లాడింది మీతోనే కదా, వాళ్ళు లేరు కదా, వాళ్ళ గురించి కూడా ఒకసారి. నభా గురించి తను బాగా చెప్తాడు. నేను ఆర్పి గారి గురించి, కిషోర్ ప్రతి సినిమాలో నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వై వెరీ వెరీ క్లోజ్ హీరోయిన్. నేను చెప్పాలంటే మళ్ళీ నేను హోస్ట్ ని, నన్ను రోస్ట్ చేస్తే మాత్రం బాగోదు, నేను వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి కిషోర్. సో రోస్ట్ అవ్వాల్సింది మీరు, నేను హోస్ట్ ని. గివ్ యువర్ బెస్ట్ ప్లీజ్. కాదు తేజు, సుప్రీం అప్పుడు కూడా అంతే. సో రాశి తను చాలా క్లోజ్ గా స్పాట్ లో ఉండేవాళ్ళు. ఈ సినిమాలో కూడా నేను నభా గురించి అడగ్గా నువ్వు కిషోర్ కు తెలుసు అని చెప్తా, నాకు అర్థం కావట్లేదు. అంటే అతను పెళ్ళైనా కూడా సోలో బతుకు ఎంజాయ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. It's very obvious, no? మీ మూవీలో నభా నటేష్ గారండి హీరో, మీ అందరికి తెలుసు. షీస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండ్ చాలా బాగా చేశారు ఈ మూవీలో. అండ్ నాకు కూడా కపుల్ ఆఫ్ సీన్స్ కాంబినేషన్ విత్ నభా గారు, టెరిఫిక్ యాక్ట్రెస్. అండ్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా నేను రెండు సాంగ్స్ చూశాను, చాలా ఫెంటాస్టిక్ ఉంది. అండ్ చాలా ప్రొఫెషనల్గా చెప్పారు, ఇప్పుడు రియలిస్టిక్గా చెప్పారు. నా మగ్గర చాలా బాగుంది, చాలా హాట్గా ఉన్నారు మూవీలో, చాలా బాగున్నారు. అండ్ టూ కాంబినేషన్ సీన్స్ బాగా ఎంజాయ్ చేశాను. ఆమె కూడా వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ఆన్ టైమ్. చాలా కాపు ఏంటేదో బుక్ రాస్తున్నావు నభా నటేష్ మీద, చెప్పమన్నాం కదా. సరే అంటే పబ్లిక్ చెప్తున్నాను, మీకు మీకు చెప్పాల్సిన పని లేదు. ఒక రోజు ఒక సీన్ మేము 6:00 స్టార్ట్ చేయాలి, 6 to 2 కాల్ షీట్. సరే సీన్ చదువుకున్నంతసేపు నవ్వుకుంటూ 7:30 స్టార్ట్ చేసాం. 2 hours షూట్ 4:30 అయింది మా ముగ్గురు కాంబినేషన్. నవ్వుకుంటూ నవ్వుకుంటూ దొల్లుతూ పట్టేసి వచ్చేసి కిషోర్ అని వచ్చి పిలుస్తాడు మమ్మల్ని. పెళ్లి చేసుకుంటే పెళ్లి నా పెళ్లి జరుగుతుంది, మీరు రండి అని. ఎందుకు బ్రో పెళ్ళి అంటే బాగుంటుంది బ్రో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.